పోయిన ఎన్నికల్లో సింగిల్ డిజిట్తో గెలిచినారు మీరు, అది కూడా గుర్తు చేసుకోండి బాబు. అనిల్ బాబు గారు అది కూడా గుర్తు చేసుకోండి, ఏ ఒకే ఫిగర్తో గెలిచినారు అది కూడా గుర్తు చేసుకోండి అమ్మా. మీరేమి అందరిలాగా, నేను 36,000తో గెలిచినాను, నువ్వు గెలిచినావా? సింగిల్ నేను 4 సార్లు ఎమ్మెల్యేని, నువ్వు ఎన్నిసార్లు ఎమ్మెల్యేవి? మమ్మల్ని అని అనిపించుకోవద్దు. మీది మీ శక్తి మీది, మా శక్తి మీది, మా ప్రజలు మాకు, మీ ప్రజలు మీకు. మీరు చేసే మంచితనానికి మీకు ప్రజలు మొగ్గుతారు, మేము చేసే మంచితనానికి మాకు ప్రజలు మొగ్గుతారు. మీరేం ఆమెను నోరు ఉంది అని ఓ అంటే కుదరదు సార్. అది చేతులు తిప్పటం, నోరు అరవటం అయింది, కుర్రవాడివి కాబట్టి అరుస్తామేమో. నేను మాత్రం బాగలేను అండి, అరవలేను నేను నీలాగా. ఇంతకుముందు బాగా అరిచేవాడు, తొడగొట్టిన పెద్ద పెద్ద వాళ్ళని నేను ఈ తరిమినోడ్నే. అవన్నీ ఏమి లేదు మన దగ్గర, అన్నీ ఇప్పుడైనా నేను ఏది తట్టుకునే ప్రశ్న లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఓ పని చేస్తున్నారు, ఆయన నిన్న గెలవంగానే మంత్రి పదవి ఇచ్చినాడు, అందుకని ఆ మంత్రి పదవికి భలే వాల్యూ తెచ్చాడు. ఆయన షబాష్ అనిపించుకున్నాడు, మంత్రిగా షబాష్ అనిపించుకున్న ఆయన నెల్లూరు జిల్లాలో ఆయనే. అందుకని ఆయనకి ప్రజలు ఆరతపడుతున్నారు. ఆయనంటే నెల్లూరు ప్రజలు అనిలు అనిలు ఉన్నోట పట్టిన అనిలే, ఏమనే ఓడిపోతాడని గెలుస్తాడు అనిల్ అనేవాళ్ళు ఒక్కరు లేరాడా ఉదయ నెల్లూరులో? మా ముగ్గురిని ఓడిపోతారని ఆయన నోటితో చెప్పటం చాలా దురదృష్టకరమైనటువంటి మాట అది. సార్ రామనారాయణ రెడ్డి ఓడిపోతాడు సార్, రూరల్ ఎమ్మెల్యే ఓడిపోతాడు సార్, నేను ఉదయగిరిలో ఓడిపోతాను సార్, టికెట్టే మాకు ఇవ్వకుండా మమ్మల్ని సస్పెండ్ చేసి మీరు టికెట్ ఇచ్చి చూడండి ఓడిపోతామో గెలుస్తామో. తమరు ఓడిపోతారు సార్, అనిల్ గారు అట్లా పొరపాటు మాటలు మాట్లాడబోకండి సార్, మీకు ఒకవేళ నోరు ఉందేనే కదా ఆయన తీసుకున్నది మిమ్మల్ని మంత్రిగా, ఆయన అందరితో నోరు ఆ అని మాట్లాడతాడు అని మిమ్మల్ని తీసుకున్నాడు, అది ఉపయోగం లేదు సార్, ఆ నోరు అందరికీ ఉంది సార్ నోరు, కాకపోతే ఏదో చెప్తారు సామెత, ఆ సామెతగా ఉంది మన నోరు అంతేగాని మీరు పెద్ద గొప్పవారని జిల్లాలేకల్లా బాగా నోరు గల్లవాళ్ళని ఎవరు అనుకోవటం లేదు. నేను గెలుస్తాను సార్, రామనారాయణ రెడ్డి గారు 100కి 100 రూపాయలు గెలుస్తారు, రూరల్ ఎమ్మెల్యే గారు 100కి 101% గెలుస్తారు, తమరు అట్ అనుకోవద్దు సార్. చూడండి రేపు 2024లో ఎవరికి గెలుస్తాం, ఎవరు ఓడతారా, ఎలక్షన్ వస్తే కదా సార్ తెలిసేది, మేము ఓడిపోతాము ఆయన గెలుస్తాం అంటే. మీరు తమరు అడిగారు కదా సార్, మీరు ఎక్స్ మినిస్టర్ గారు కదా సార్, సామెతగా ఉంది మన నోరు అంతేగాని మీరు పెద్ద గొప్పవారని జిల్లాలేకల్లా బాగా నోరు గల్లవాళ్ళని ఎవరు అనుకోవటం లేదు. నేను గెలుస్తాను సార్, రామనారాయణ రెడ్డి గారు 100కి 100 రూపాయలు గెలుస్తారు, రూరల్ ఎమ్మెల్యే గారు 100కి 101% గెలుస్తారు, తమరు అట్ అనుకోవద్దు సార్. చూడండి రేపు 2024లో ఎవరికి గెలుస్తాం, ఎవరు ఓడతారా, ఎలక్షన్ వస్తే కదా సార్ తెలిసేది, మేము ఓడిపోతాము ఆయన గెలుస్తాం అంటే. మీరు తమరు అడిగారు కదా సార్, మీరు ఎక్స్ మినిస్టర్ గారు కదా సార్, ఎక్స్ మినిస్టర్ మీరు ఏమన్నారు, వాళ్ళ ముగ్గురు అసెంబ్లీకి వస్తే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను, నేను కానీ గెలిస్తే వాళ్ళు పుచ్చుకుంటారు. పుచ్చుకుంటాము సార్, ఏం నీవేమి నీ పార్టీ ఆమెనే ఓమ్మ గొప్ప పేరుతో అంత స్వీప్ చేస్తుందని అని అనుకుంటే భ్రమం, ఇది చాలా భ్రమలో ఉన్నారు. అటు భ్రమ పడబాకండి, ఓడిపోతున్నారు, ప్రభుత్వం మారిపోతుంది కూడా అని చెప్తున్నారు. తప్ప మా తప్పు మాటలు మాట్లాడబాకండి సార్, ఒకవేళ అది తప్పు మాటలు మాట్లాడే విధానంలో ఏ పొగురుతో మాట్లాడతారు, ఏ గర్వంతో మాట్లాడతారు, ఏ ఇదితో మాట్లాడతారు, మాకు కూడా మీకన్నా ఎక్కువ మాట్లాడటానికి చేత. మీరు అట్లా మాట్లాడొద్దు మా చేత, మీరు అనిపించుకోవద్దు, మీరు మమ్మల్ని అనొద్దు. మీకు టికెట్ ఇవ్వరని ప్రచారం నడుస్తుంది అది చూసుకో, అదేదో సార్ గురికింది సార్ చేయబాకండి. మీకు కూడా టికెట్ ఇవ్వరండి, మమ్మల్ని సస్పెండ్ చేసినారు మీకు టికెట్ ఇవ్వరంట అది చూసుకో, టికెట్ ఇవ్వరంట అది చూసుకో. మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్ రాజధాని? ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు సార్? మరి అప్పుడు ఇప్పుడు ప్రజలంతా అంగీకరిస్తే అమరావతి తీసుకొచ్చింది, ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని మాకెందుకు సార్? మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి, లేకపోతే ఈ రకమైన రచ్చిపోయి మాట్లాడాను? కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవడం తెలంగాణ మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా, మూడు పిల్లలు చేసి భూత అది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారా ఇక్కడ తిరగనివ్వమని చెప్పి చెప్పారండి. అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి మన డిస్కషన్ తెలియదు.